హైయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, వైసీపీ ఈ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటికీ వాళ్ళకి 11 స్థానాలు మాత్రమే వచ్చినప్పటికీ 40% ఓటింగ్ షేర్ అయితే ఉంది సార్. అయితే ఇప్పుడు జనసేన టీడీపీ ఆ ఓట్ షేర్ పైన దాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నారు సార్. అంటే ముఖ్యంగా జనసేన కూడా 40% ఓట్ షేర్ని తమ వైపు కానీ తిప్పుకుంటే వచ్చే ఎలక్షన్స్ నాటికి యూజ్ అవుతుంది అన్న వేలో వెళ్తున్నారంట. మరి 40% ఎలక్షన్ ఓటింగ్ షేర్ని ఏ విధంగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది, ఎటువంటి వ్యూహాలతో మరి పవన్ కళ్యాణ్ గారు రచిస్తున్నారు సార్? ఆ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి, మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఈ మూడు పార్టీలలో పవన్ కళ్యాణ్ తాలూకు పాత్ర ఎక్కువగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు, కొన్నాళ్ళ పార్టీని కొనసాగించవలసిన అవసరం వస్తే ఆ కొనసాగడానికి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ తోడుండాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దగ్గర తీసుకోడు ఎవరు, పవన్ కళ్యాణ్. ఎందుకు తీసుకోడంటే ఇంత ఫ్రెండ్లీగా ఉంటూ నీకు నువ్వు సహాయం చేసావు, ఆయనకి ఆయన నీకు సహాయం చేశాడు, అంటే ఇద్దరికి ఉభయతారకంగా ఉండేలాగా రాజకీయం చేసుకున్నారు. మరి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఎంత అన్నదమ్ములైనా కేసినాయని నాని కేసినాయని చిన్ని ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ చేయలేదా? ఈ రాజకీయాల్లో ఎవరైనా సరే ఒకరికొకరు అప్పటికప్పుడు ప్రత్యర్థులు అయిపోతారన్నమాట. కనుక పవన్ కళ్యాణ్ ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మంచి నాయకులు, సమర్థవంతమైన నాయకులు. ఇప్పుడు ఈసారి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ప్లే చేసినటువంటి మైండ్ గేమ్ ఇంకెవరు ప్లే చేయలేదు. ఫస్ట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడికి అరెస్ట్ చేశారో టక్ మన వచ్చాడు, పర్యటించాడు, పొలిటికల్ మైలేజ్ పట్టుకుపోయినాడు. తర్వాత నీకు ఎవరు లేకపోయినా నేనున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీకి మూలకారకుడు అయినటువంటి లోకేష్ కూడా నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఒకే ఒక అన్న దడి పవన్ కళ్యాణ్ అని చెప్పాడు. దాంతో వారికి ఇండివిజువల్గా పొలిటికల్ మైలేజ్ పెరిగిపోయింది. తర్వాత ఆయన తెలియచేశాడో తెలియచేశాడో కానీ మరి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నట్టే రాత్రి పగలు, రాత్రి అయినా పగలైనా ఉదయమైనా వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆయన్ని ఓదారుస్తూ వాళ్ళ చేతికి లక్షించాడు. అదో బాగా ప్లస్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఆయనకున్న పవన్ కళ్యాణ్ డబ్బులు తిండు, పవన్ కళ్యాణ్ అబద్ధాలు ఆడు, పవన్ కళ్యాణ్కి ఇంకా 100 ఏళ్ళు అనకూడదు కానీ పార్టీలో అవకాశం ఉంటుంది. ఇది బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఈరోజు చూడండి, పవన్ కళ్యాణ్ అభ్యర్థిని ఆహ్వానించాడు కదా, ఇప్పుడు ఆయన బలం ఎంతో చూడండి. చాలామంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ టికెట్లు తీసుకుంటారు అన్నమాట. టికెట్ అంటే కార్యకర్తలుగా చేరిపోతారు. వచ్చే ఎలక్షన్స్కి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు, అంటే ప్రతిపక్షంలో కూర్చున్న నాయకుడు అవుతాడు. అది అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అంటే భయం లేదు. ఆయన భయపడుతుందంతా పవన్ కళ్యాణ్ కోసమే. అంటే నేను చేయగలడు, ప్రాణాలకు తెగించాడు, నా ప్రాణం ఎంత అప్రాణం అంటున్నాడు. మరి ఆయన భయపడిపోతే ఇంకెవరు భయపడతారు? అవును, కనుక డెఫినెట్గా పొలిటికల్ మైలేజ్ చాలా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఒకవేళ రాజకీయంగా ఎదిగినట్టయితే ఈయన సెంట్రల్లో మంచి కీలకమైన మినిస్టర్ పదవి కొడతాడు. కానీ ముందు నువ్వు పుట్టిన రాష్ట్రానికి, నువ్వు పుట్టిన దేశానికి బాగా అపరిష్కృతమైనటువంటి అంటే ప్రోమి వాగ్దానాలకు కూడా అది నిలబెట్టే పరిస్థితి నీకు ఉంటే వచ్చేసారి నువ్వే సీఎం. ఇది నా ఆలోచన. నీకు ఓటు వేయాలని ఎవరు చెప్పరు, నీ ఓటు తప్పకుండా వేస్తారు. తర్వాత ఆయన చేసిన పొరపాట్లు కూడా ఇప్పుడు చెప్పుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా నోట్ చేసుకోవాలి. ఆయన చేసిన పొరపాట్లు ఏంటంటే, ఎవరైతే ఆరోపణంగా ఉండి నిన్ను పిఠాపురంలో నిలబెట్టి నిన్ను గెలిపించడానికి శక్తి యుక్తులు ప్రదర్శించారు, ఆయన పేరు తలచటం లేదు. నువ్వు ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే వీర మహిళలు కూడా చాలా కష్టాలకి, నష్టాలకి, దాడులకి
ఆ యాక్సిడెంట్లకి అన్నిటికీ బలైపోయినటువంటి వీర మహిళల్లో కొంతమంది మంచి స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళని నువ్వు తలచుకోవటం లేదు. తర్వాత ఇక్కడ మనం వాగ్దానాలు ఎవరికి, ఈయన పేరు ఏం పేరు, మన వంగవీటి రాధాకి ఎవరూ చేయనటువంటి కీలకమైన పదవి వంగవీటి రాధాకి ఇస్తూ ఉన్నారు, అది ఇంతవరకు అనౌన్స్ చేయలేదు అనుకుంటారు కదండి. ఏమిట్రా మిస్టర్ వర్మ యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ అన్నారు, మరి ఎందుకైనా ఫస్ట్ ఎమ్మెల్సీ కాలేదు, అది ఎంత బేడ మ్యారేజ్ ఇస్తుంది. చంద్రబాబు నాయుడు సాక్షాత్ చెప్పాడు, వర్మ గారు మా తాలూకు క్యాబినెట్లో యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ అన్నమాట, అది లేదు. వంగా వీటి రాధ లేడు. తర్వాత మూడోది ఏంటంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు, అప్పుడు వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇయ్యి ఇచ్చి చెవిలో ఏదో చెప్పడం డెఫినెట్గా ఏదో రహస్యమై ఉంటుంది, లేకపోతే అన్నీ చెప్పవచ్చు కదా అబ్బాయిని, ఏమి లేదు ఏదో ఫ్రెండ్లీగా పలకరించాలని చెప్పినప్పటికి కూడా దానికి పవన్ కళ్యాణ్ అమాయకుడిగా ఉన్నామనుకున్నాం కానీ చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు రఘురామకృష్ణరాజు గారు. కాబట్టి అన్ని తిట్లు తిట్టినా అన్ని దెబ్బలు కొట్టినా పెద్ద మనసు చేసుకొని వెళ్ళి పలకరించాడు కానీ మాకు ఆ ధైర్యం లేదని చెప్పాడు రాజకీయంగా. అంటే ఇట్లాంటి వాతావరణంలో మార్పులు రాకూడదు. మీరు ఎందుకు ఆయన ఆలోచిస్తున్నాడో తెలీదు, నువ్వేం ఆలోచిస్తున్నావు తెలీదు, ఎవరికి చేత కానీ అంటే మీకు ఆచరించలేని వాగ్దానాలు మీరు ఎందుకు చేయడం, చేసినట్టయితే ఎన్టీ రామారావు గారు ఇలా చేయండి, మీరు ప్రమాణ స్వీకారం చేయగానే వర్మ గారిని పిలిపించండి, అయ్యా ఇది ఇవ్వబోతున్నాం, అలాగే మన రాధ గారిని పిలిపించండి ఇలాగ ఇవ్వబోతున్నాం, ఇది ఉండాలంటాను నేను. అది లేకుంటుంటే అంతర్గతంగా సొంత కుంపటి పెద్ద అయిపోద్ది. అందులో ఈ ముగ్గురు పవర్ఫుల్ వాళ్ళు, వర్మ పవర్ఫుల్, రఘురామకృష్ణరాజు పవర్ఫుల్, తర్వాత ఈయన ఎవరండి రాధా వంగవీటి రాధ, వర్మ రఘురామకృష్ణరాజు వంగవీటి రాధ, ఆ పవర్ఫుల్ మనుషులు ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు? ఇది పార్టీలో కొంచెం అలజడి సృష్టించేటువంటి విషయం. దూరదృష్టితో ముందే సాల్వ్ చేసుకుంటే మంచిది కానీ లేకపోతే మీకు విరోధులు ఎవరో వచ్చి రావాల్సిన అవసరం లేదు. ఆ వైసీపీ మురుగులకి మీరు బాగా సమాధానం చెప్పగలరు, వారు 10 వీడియోలు చేస్తే ఎంతో, ఈ ముగ్గురు 3 వీడియోలు చేస్తే అంత, కనుక వాళ్ళు వాళ్ళు కాపాడుకోగలరు. కానీ పార్టీలో ఉంటూ కలిసికట్టుగా పనిచేసుకొని అనుకున్న అభివృద్ధి సాధించుకొని ప్రజలకు హెల్ప్ జరిగే విధంగా ఆలోచనలు ఉంటే మంచిది.